Hey guys, welcome back to the channel. So guys, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఎప్పుడు వ్లాగ్ చేద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ నేను ఇక్కడికి వచ్చాను వ్లాగ్ చేద్దామని. కూల్గా ఉంది, వెదర్ అంతా చాలా బాగుంది, ఈ వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ వ్లాగ్ ఇంట్రో వ్లాగ్ కానీ ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి మొబైల్ కమ్ముకుంటే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఇప్పుడైతే వర్షం రాలేదు. సో వర్షం వచ్చే ముందు మన బ్లాగ్ అయితే ఫినిష్ చేసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు బ్లాగ్ ఏంటంటే ఎపిసోడ్ 6 ఇది. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఒకసారి నేను ప్రీవియస్ ఎపిసోడ్ లాస్ట్ చెప్తాను. ఫిష్ ఫార్మింగ్ సిరీస్లో ఎపిసోడ్ 6. సో 5th ఎపిసోడ్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ 5th ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు చాలా గ్యాప్ అయితే వచ్చింది, ఎందుకంటే కొంచెం వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఈ 6 ఎపిసోడ్ చేయడానికి ఇప్పుడు వర్క్ వచ్చిందన్నమాట, అది అయిపోయింది. సో ఇప్పుడు అదే మీరు చూడబోతున్నారు 6th ఎపిసోడ్లో. లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా, వాటర్ అంతా నింపేసినాం. ఇంకా ఫిషెస్ చిన్న చిన్నవి తీసుకొచ్చి వాటర్లో అయితే వదలని చెప్పాను కదా, 1 డే బ్యాక్ అయింది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అదే ఈ ఎపిసోడ్ 6లో, ఇదే చూసుకోవచ్చు మీరు. వెయిట్ చేయకుండా చూసేద్దామా, ఓకేనా? లెట్స్ గో. సో ఫిషెస్ చూడబోయే ముందు ఈ చుట్టుపక్కల ఈ చెరువు కానీ ఈ ఒక్కసారి వ్యూ ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి, ఒక్కసారి చూడండి, ఓకేనా? చూడండి. ఇప్పుడు ఇందాక చూసారు కదా మీరు, అది చెరువు అనమాట, చెరువు వ్యూ. ఇప్పుడు మేము ఫిష్ ఫార్మింగ్ 2 స్టార్ట్ చేసినాం కదా, 2 గుంతలు. సో అదొక్కసారి చూడండి. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? లెట్స్ గో. గైస్, యాక్చువల్లీ ఫిషెస్ మేము నెల్లూరు నుంచి తీసుకురావడం జరిగింది, తీసుకుని వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ ఫిషెస్ని తీసుకొని పోయి లోపల వదలడానికి నేను వర్క్ చేస్తున్నాను, అందుకని వ్లాగ్ ఏం చేయలేదు, ఏం షూట్ చేయలేదు. సో జస్ట్ ఒక రోజు అలా షూట్ చేసినాను అనమాట. మీరు చూసుకోవచ్చు అది. గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కనిపిస్తుంది కదా. సో ఇంత ఉంటాయన్నమాట. సో లోపల చాలా క్యూట్గా ఉంది, అసలు పాపం చచ్చిపోయింది. చూడు ఎంత బాగుందో. ఇట్లాంటి చేపలు మనకి లోపలైతే ఉన్నాయన్నమాట. గాయస్, ఫిషెస్ చాలా చిన్నగా ఉంటాయి కదా, ఇంత సైజు ఉంటుంది. సో అందుకని లోపల ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు మనకి. కొంచెం పెరిగిన తర్వాత మనం చూసుకోవచ్చు, మనకి పైన పోతున్నట్టు కనిపిస్తాయి. చిన్నపిల్లలు కదా, సో అందుకని కనిపించవు అనమాట. అండ్ ఇంకోటి వెళ్ళేదారిలో మనకి అక్కడ చెరువు ఇందాక చూపించా కదా, ఆ చెరువు నిండిపోయింది. నిండిపోయిన తర్వాత మొర వస్తుంది అనమాట. అక్కడ చూపిస్తాను, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చూపిస్తాను. సో అక్కడ చిన్న చిన్న చేపలు లోపల నుంచి వస్తున్నాయి. సో అవి ప్రస్తుతానికి అవి అయితే చూద్దాం, ఓకేనా? లెట్స్ గో. సో గైస్, మీరు ఫ్రంట్లో చూసుకోవచ్చు, ఇదే అనమాట మొరవ. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, రైట్ సైడ్లో చెరువు నిండిపోయి ఇట్లా వాటర్ వస్తుంది అనమాట. సో అక్కడైతే చేపలు ఉంటాయి, పట్టుకోవచ్చు మనం అక్కడ. లెట్స్ గో. బ్యాక్సైడ్ చూసుకుంటే ఇదే చెరువు నిండిపోయేట్లో వాటర్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్, స్టార్టింగ్లో ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది అనమాట. పరిస్థితి అనమాట, ఎందుకంటే నైట్ టైంలో చేపలు వస్తాయి, ఇప్పుడు రావనుకుంటాం. సో మనం నైట్ టైంలో చూసుకోవాల్సిందే. ఇది గైస్ మొత్తానికి ఎపిసోడ్లో, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.